అక్రమ మార్గంలో నడిచే వ్యక్తుల్లో మార్పు రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ హెచ్చరించారు. నాటుసారా, గంజాయి, గుట్కా, మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా గతంలో నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మార్పు తెచ్చేందుకు పరివర్తన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తప్పుడు మార్గంలో వెళ్లే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. జిల్లాలో 107 ప్రత్యేక బృందాలతో 2260 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. 17 మందిపై రౌడీ షీట్లు తెరిచామని చెప్పారు. జిల్లా ఎస్పీ వెంట ఓఎస్డిఎస్ సూర్యచందర్రావు, అదనపు ఎస్పీఎస్ శ్రీదేవిరావు, డిఎస్పీ అనిల్ కుమార్లు ఉన్నారు. వీళ్ళలో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే ముందు గాంజాయి కన్జ్యూమ్ చేసేవారో వాళ్ళు మేము మారాము, ఇలా మారితే లైఫ్ బాగుంటుంది అనే మెసేజ్ వాలంటరీగా ఇవాళ వచ్చి మిగతా అందరికీ ఇష్టం జరిగింది. అలాగే మిగతా వచ్చిన ప్రీవియస్ ఒఫెండర్స్ అందరికి కూడా మనం వార్న్ చేసాము, ఇలాంటి లైఫ్ కంటిన్యూ చేస్తే వాళ్ళ మీద ఇంకా కేసెస్ వస్తాయి, ఇంకా వాళ్ళ లైఫ్ డిఫికల్ట్ అవుతుంది, ఈ పాత మీద వెళ్ళకూడదని వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ లో పరివర్తన చేసుకుని మంచి లైఫ్ కొద్దిగా లీడ్ చేయాలి. ఇంకా పోలీసులకి కూడా వాళ్ళలాగా వేరే ఇలాంటి గాంజాయిలో ఎవరైతే కన్జ్యూమ్